వెల్కమ్ బ్యాక్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణరాజు. వైఎస్ఆర్ కంటే 100 రెట్లు ఎక్కువగా జగన్ చేస్తున్నారన్న సజ్జల మాటలను ఖండించారు. దీన్ని తాను విశ్వసించడం లేదని చెప్పారు. భారీ మెజారిటీతో గెలిచాక సీఎం జగన్ అయితే బయటకొచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ లాంటి వారే రెండోసారి పాస్ మార్కులు పొందారన్నారు రఘురామ. ఆలోచనలు బాగున్నా ప్రజల్లోకి కార్యక్రమాలను తీసుకెళ్లాలని భావించి రచ్చబండ కార్యక్రమం ఆలోచన చేశారని, అయితే అకాల మరణంతో అది ఆగిపోయిందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తాను రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. స్ఫూర్తికొచ్చింది మరి ఈ పాట ఒకసారి సర్దాగా విందాం. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగం పంచాడండి, నెత్తిన చేతులు పెడతాడండి. ఇలాంటి నాయకుడు ఈ తరంలో ఉండటం గొప్ప విషయం అని చాటి చెప్పేలా దీన్ని 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల పాటు ఊరు వాడ ఒక ఉత్సవంలా ఒక పండుగలా జరుపుకోవాలి అని దిశానిర్దేశం, అంటే దశ దిన క్రతువులాగా చేయమంటున్నారు. నిజమే, మరి ఈ తరంలో కాదు ఏ తరంలో కూడా ఇంత గొప్ప నాయకుడు ఉండటం మరి ఎవరి తరం కాదు, అది అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అలాగే ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే ఇప్పటి వరకు జరిగిన ప్రగతిని ప్రతి ఒక్కరికి కళ్ళక్కట్టినట్టు వివరిస్తారట. జరిగిన వాటిలో లోటుపాట్లు ఉంటే ప్రజల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారట, అంటే మా నాయకులు, అంటే మేము వెళ్ళామనుకోండి మేము కూడా తెలుసుకుంటాం. మరి తెలుసుకుని ఆయనకి చెప్పడం ఎలా, అది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మరి మేమందరం శ్రీ సజ్జల గారికి చెప్తే శ్రీ సజ్జల గారు శ్రీ జగన్ గారికి చెప్తారా, లేకపోతే మరి మా ప్రజాప్రతినిధులకి ఏమన్నా శ్రీ జగన్ గారికి చెప్పే అవకాశం ఉంటుందో తెలీదు. మరి మా శ్రీ సజ్జల గారు మరి ఒక భగవంతుడిగా మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఇంటింట పండగలు చేసుకుంటూ ఏంటి? ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో నడిచారు, మంచిది, తప్పదు పార్టీ అధ్యక్షుడు నడవాలి. మరి దాని ఒక ప్రజలందరూ పండగ చేసుకుంటూ ఏంటి? మరి కాన్సెప్ట్ మా ముఖ్యమంత్రి గారికి నచ్చుతుందా? ఎందుకంటే బ్రతుకుండగానే ఇలాగా దేవుడిగా చేసేసి కార్యక్రమం, మరి ఇది మరి ఈ దశ దిన కాండలు ఇవన్నీ కూడా కొంచెం మా ముఖ్యమంత్రి గారికి అయితే నచ్చమని అనుకుంటున్నా. సరే మరి ఆయనకు కూడా నచ్చి ప్రజలకు కూడా నచ్చితే మరి ఈ పాట నచ్చితే ఈ పాట పెట్టుకోండి, రేపు మరి మా శ్రీ సజ్జల గారు ఏది రిలీజ్ చేస్తే ఆ పాట కావాలంటే ఆ పాట పెట్టుకోండి.